हेलो व्यूअर्स, वेलकम टू वी अकेडमी। दिस इज़ वेंकटेश। प्लीज़ सब्सक्राइब द चैनल फॉर लेटेस्ट अपडेट्स। फ्रेंड्स, దేశంలోని వివిధ గ్రామీణ బ్యాంకులలో గల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ని ఐబీపీఎస్ వారు రిలీజ్ చేయడం జరిగింది। ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను ఫ్రెండ్స్, సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి। ఐబీపీఎస్ వారు నిర్వహించే ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ బ్యాంకులలోని గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులు, అదేవిధంగా గ్రూప్ బి కేటగిరీకి సంబంధించినటువంటి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులని ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం అనేది జరుగుతుంది। దేశం మొత్తం మీద ఈ రిక్రూట్మెంట్లో 43 గ్రామీణ బ్యాంకులు పార్టిసిపేషన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్। దాంట్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటివి 5 బ్యాంకులు అనేవి ఉన్నాయి। ఏపీ నుంచి 3 గ్రామీణ బ్యాంకులు, అదేవిధంగా తెలంగాణ నుంచి 2 గ్రామీణ బ్యాంకులు అనేవి ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేషన్ అనేది చేస్తున్నాయి। ఆ బ్యాంకుల నేమ్స్ ఒకసారి చూసినట్టయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, మరియు ఏపీ నుంచి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఏపీ నుంచి, మరియు సప్తగిరి గ్రామీణ బ్యాంక్, అదేవిధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఈ 5 బ్యాంకులు అనేవి ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేషన్ అనేది చేస్తున్నాయి ఫ్రెండ్స్। ఒకసారి ఎలిజిబిలిటీ వివరాలకు వస్తే, అంటే దీనికి ఎవరు అప్లై చేసుకోవాలనేది మనం గనక చూసినట్టయితే, ఎనీ ఇండియన్ సిటిజన్ ఆర్ నేపాల్ ఆర్ భూటాన్ సిటిజన్ అనేది వారు అప్లై చేసుకోవచ్చు, మరియు టిబెటన్ రిఫ్యూజీ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు। ఒకసారి ఏజ్ లిమిట్ అనేది మనం పరిశీలించినట్టయితే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అనేది ఉంది ఫ్రెండ్స్। దాన్ని ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్కేల్ 3 సీనియర్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసి ఏజ్ 21 అబోవ్ ఉండాలి, బిలో 40 ఇయర్స్ అనేది ఉండాలి। మరియు అదేవిధంగా స్కేల్ 2 పోస్టులు, మేనేజర్ పోస్టులకి ఏజ్ 21 ఇయర్స్ అబోవ్ ఉండాలి, బిలో 32 ఇయర్స్ అనేది ఉండాలి। మరియు స్కేల్ 1 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఇవి వీటికి ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి, మరియు బిలో 30 ఇయర్స్ అనేది ఉండాలి। ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఇది మల్టీపర్పస్ యూజ్ చేసుకుంటారు వాళ్ళు, దీని ఏజ్ లిమిట్ వచ్చేసి బిట్వీన్ 18 ఇయర్స్ అండ్ 28 ఇయర్స్ అనేది క్యాండిడేట్స్కి ఉండాలి ఫ్రెండ్స్, ఇది గమనించుకోండి। దీంట్లో మనకి రిజర్వ్డ్ కేటగిరీస్ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది। ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, అదేవిధంగా పిహెచ్ స్టూడెంట్స్కి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది। వీరితో పాటు ఎక్స్ సర్వీస్ మెన్కి, విడోస్కి, డైవర్స్డ్ ఉమెన్కి, పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్, వీరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ఒకసారి గమనించుకోండి। ఇది ఏజ్కి సంబంధించిన ఆ విషయం। ఒకసారి దీనికి అప్లై చేసుకునే స్టూడెంట్స్కి క్వాలిఫికేషన్ అనేది ఏముండాలి ఈ విషయాన్ని కనుక చూసినట్టయితే, ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేసుకునే క్యాండిడేట్స్కి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, మరియు లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి। అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, కాబట్టి తెలుగు అనేది పర్ఫెక్ట్గా మాట్లాడడం, రాయడం, చదవడం రాయాలి। అదేవిధంగా తెలంగాణలో ఉర్దూ కూడా లోకల్ లాంగ్వేజ్గా కన్సిడర్ అనేది చేస్తారు, ఓకేనా ఫ్రెండ్స్। మరియు ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకి, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, వీళ్ళు కూడా బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి। ప్రిఫరెన్స్ వచ్చేసి హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది, వీరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సిన పని లేదు। అంటే ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు అప్లై చేసుకునే వారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు। ప్రతి క్యాండిడేట్ ఈ 2 పోస్టులకి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు। మరి ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ 3 చూసినట్టయితే వీరికి ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ది క్వాలిఫికేషన్ చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, మరియు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది బ్యాంక్లో ఖచ్చితంగా చేసి ఉండాలి యాజ్ ఏ ఆఫీసర్గా। మరియు ఆఫీసర్ స్కేల్ 2లో ఇంకో కేటగిరీ ఉంది, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, వీరు ఐటీలో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, వీరికి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది రిలెవెంట్ ఫీల్డ్లో ఖచ్చితంగా ఉండాలి। చార్టెడ్ అకౌంట్స్ ఉంది ఇంకోటి ఫీల్డ్, వారికి కూడా 1 ఇయర్ అనేది చార్టెడ్ అకౌంట్గా చేసిన ఎక్స్పీరియన్స్ అనేది వారికి కూడా ఉండాలి। ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్కి వచ్చేసి వాళ్ళు కూడా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి 50% మార్క్స్తో, అదేవిధంగా మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనే యాజ్ ఏ ఆఫీసర్గా బ్యాంకులో వారికి ఎక్స్పీరియన్స్ అనేది
ఉండాలి. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయం. అప్లికేషన్ ఫీ ఒకసారి మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 పోస్టులకు వచ్చేసి 850 రూపీస్ అనేది ఉంటుంది బీసీ మరియు ఓసీ వారికి. అదేవిధంగా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 175 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్కి కూడా సేమ్ ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 పోస్టులకు ఏ విధంగా అయితే ఉందో దీనికి కూడా 850 రూపీస్ ఫర్ ఆల్ అండ్ 175 రూపీస్ ఫర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ఈ అప్లికేషన్స్ అనేది మనకి 8 జూన్ నుంచి 28 జూన్ వరకు మనము అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ కనుక మనం చూసినట్టయితే, ఇంతకుముందు చెప్పినట్టు ఈ నోటిఫికేషన్ని ప్రతి ఒక్కరు కూడా జూన్ 8 నుంచి జూన్ 28 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫీజ్ పేమెంట్ అనేది కూడా జూన్ 8 నుంచి జూన్ 28 వరకు అనేది చేసుకోవచ్చు. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కాల్ లెటర్స్ అనేది జూలై 9 రోజు డౌన్లోడ్ చేసుకోవాలి. వీరి యొక్క ప్రీ ట్రైనింగ్ అనేది 19 నుంచి 25 జూలైలో కండక్ట్ అనేది చేస్తారు. మనకి ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనేది 2 ఫేజ్లలో జరుగుతుంది. మొదటిది ప్రిలిమ్స్ అండ్ సెకండ్ది మెయిన్స్ ఎగ్జామ్. ఈ 2 ఫేజ్లలో ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ది వచ్చేసి ఆగస్టులో నిర్వహిస్తారు. అదేవిధంగా రిజల్ట్ అనేది సెప్టెంబర్లో వస్తుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్లకు పోస్టులకి కేవలం ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ మాత్రమే ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 వీటికి మాత్రం మెయిన్స్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మరి టోటల్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని వేకెన్సీలను వీళ్ళు ఫిల్ చేస్తున్నారు అన్నది మనం ఒకసారి చూసినట్టయితే, దేశంలోని అన్ని బ్యాంకులలో కలిపి చాలా వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అది ఒకసారి పరిశీలిద్దాం మనం. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో 3 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఆ 3 గ్రామీణ బ్యాంకులలో కలిపి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 343 అనేవి ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో 2 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఆ 2 గ్రామీణ బ్యాంకులలో కలిపి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకి మొత్తం 407 పోస్టులు ఉన్నాయి. అన్ని కేటగిరీలకు కలిపి 407 పోస్టులు అనేవి ఉన్నాయి. మరియు ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 గ్రామీణ వికాస్ బ్యాంకులకు కలిపి 82 పోస్టులు అనేవి ఉన్నాయి. మరియు తెలంగాణలో వచ్చేసి 2 గ్రామీణ బ్యాంకులకి కలిపి అన్ని కేటగిరీలకు మొత్తం చూసుకుంటే వీటిలో తెలంగాణలో 89 ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రెండింటికి కూడా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఏదో ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి, ఎయిదర్ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్. ఇది ఫ్రెండ్స్ మనకి కంప్లీట్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.